दिव्य प्रियतम कृपा विशेष वलन अवतार पुरुषुडैन मेहर बाबा वारी विस्तृत जीवित चरित्र मेहर प्रभु चरितम गत कोन्नेळ्ळुगा चदुवुकुंटू उन्नाम एन्नेळ्ळुगा गुर्तुंदंडि सुमारु आरु एळ्ळकु पैगा एडव संवत्सरं నడుస్తూ ఉన్నది. అంటే ఎంత విస్తృతమైన ఈ వృత్తాంతం ఇక్కడ మనకు అందుబాటులోకి వచ్చిందో మీరు ఊహించుకోవచ్చు. పోయిన వారం కథాంశం ఎక్కడ ఉన్నదో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ వారం విషయంలోకి వెళదాం. 1949 నవంబర్ మాసములో కథాంశము నడుస్తూ ఉన్నది. మీకందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ అవతార యుగములో అవతార ఉద్యమంలో అతి ప్రధానమైనటువంటి దశ నవజీవనము, న్యూ లైఫ్. అది మనందరికీ పరిచయమే, కానీ మన ఎవరికీ పూర్తిగా అర్థం కానిదే. బాబాయ్ ఏమన్నారు, 1949 అక్టోబర్ 16 నాడు ఆయనతో కలిపి 20 సహచరులు, 4 స్త్రీలు 16 పురుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. శాశ్వతముగా మెహరాబాద్ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాం. మళ్ళీ మీరెవరూ నా మొహాన్ని చూడలేరు, నా దర్శనం చేసుకోలేరు అని మిగిలిన వాళ్ళందరికీ చెప్పేశారు బాబా. కాలి నడకన భిక్షం ఎత్తుకుంటూ ఆహారాన్ని సంపాదిస్తూ తిరగాలి. సో మొట్టమొదటి ఏమన్నారు బాబా, చాలా కాలం పాటు మనం ఈ నవజీవనాన్ని ఆచరించాలి కాబట్టి అసలు ఆ నవజీవనం యొక్క నియమాలు మనకి బాగా వంట పట్టాలి. అప్పుడు ఆ నవజీవనానికి ఉపక్రమిస్తే అది సులభంగా ఉంటుంది. కనుక ముందు శిక్షణ కార్యక్రమం, ట్రైనింగ్ క్యాంప్ అన్నారు బాబా. మహారాష్ట్రకు కర్ణాటకకు బోర్డర్ లో, కర్ణాటకలోనికే వస్తుంది. బెల్గాం అనే నగరం ఉంది, ఇప్పటికి కూడా చాలా పెద్ద నగరం అది బెల్గాం. అక్కడ బాబా ప్రేమికుడు ఒకడు 24 బాబాకి రాసిచ్చేశాడు, బాబా నువ్వు నీ కార్యక్రమానికి వాడుకోవలసింది అని. అయితే బాబా నవజీవనానికి బయలుదేరే ముందుగా నా పేర ఏ రకమైన ఆస్తిపాస్తులు ఉండకూడదు తెగనెమ్మేయమన్నారని. మెహరాబాద్ మెహరాజాదను కూడా అమ్మేశారు. ఆయన సమాధి ఉన్న ఆ చిన్న జాగా ఒక్కటే బాబా పేరున ఉంచారు, మీలిందంతా అమ్మేయాలన్నారు. వేలంపాటు పెట్టి అమ్మేశారని. అయితే బాగా సంపన్నులైన బాబా ప్రేమికులు వాళ్ళు, ఇది ప్రపంచానికి చెందిన మనుషుల చేతుల్లోకి వెళ్ళిపోతే దుర్వినియోగం అవుతుంది అని వాళ్లే దీన్ని కొనేసి ఆ జాగ్రత్తగా అట్టి పెట్టారు. అలాగే ఈ బెలగాములో ఉన్న 24 స్థలము కూడా ఎవరైతే ఇచ్చారో అతనికే తిరిగి బదలాయించేయమన్నారు బాబా. సో అక్కడ శిక్షణ కార్యక్రమం నడుస్తూ ఉంది. స్త్రీలు ఈ 4 వంట చేస్తూ ఉన్నారు, పురుషులంతా కాయ కష్టం చేస్తూ ఉన్నారు. బాబా కూడా పురుష మండలిలో ఒకడిగా కాయ కష్టం చేస్తూ ఉండేవారు. ఆయన చీపురు పట్టుకొని తుడిచేవారు, నీళ్లు మోసేవారు, బట్టలు ఉతికేవారు, అన్ని పనులు స్వయంగా చేస్తూ ఉండేవారు మిగిలిన శిష్యులందరితో పాటు. సో నవజీవనం ఎలా ఉంటుందో కొద్ది కొద్దిగా వాళ్లకు అవగాహన వచ్చేలా లీక్ అంటారు, అలా లీకులు ఇస్తూ ఉండేవారు, కొంచెంగా చెబుతూ ఉండేవారు ఇది నవజీవనం. రోజు వీళ్ళందరినీ కూర్చుండబెట్టుకుని ఇది నవజీవనం. ఉదాహరణకి కొన్ని విషయాలు మీకు మనవి చేస్తా బాబా చెప్పండి. ఎవరికి ఎవరితోనూ ఎటువంటి సంబంధము ఉండదు. ఆహారం గొడవ లేదు, ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. నిద్ర గొడవ లేదు, సుఖం అసలు లేదు. ఈ 3 మర్చిపోవడమే మనం. ఏది? ఆహారము, నిద్ర, సౌఖ్యము, ఈ 3 కూడా మర్చిపోవడమే. మరి ఉండేది ఏమిటి? భగవంతుడు ఒక్కడే, ఇక మిగిలినవేవి ఉండవు అని బాబా కరాఖండిగా వాళ్లకు నూరి పోసి చెబుతూ ఉండేవారు. లోకమంతా జీవితం అంటూ ఉన్నాయే, నిజానికి అది మరణమైనటువంటి వాస్తవము. అసలు జీవించి ఉండడం అంటే ఇదిగో ఈ నవజీవనములో జీవించి ఉండడమే అసలైన జీవించడము అన్నారు. ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు మండలి వాళ్ళంతా. బాబా కూర్చొని వివరణలు ఇస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నల్లో ఏం అడిగాడు, బాబా నవజీవనాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఏదైనా ఒక పని సాధిద్దామని మీరు నవజీవనానికి బయలుదేరారా అని అడిగారు. దీనికి సమాధానం నా దగ్గర లేదన్నారు బాబా. అసలు ఎందుకోసం చేస్తున్నారో పోనీ చెప్పండి అన్నారు. అది కూడా నా దగ్గర సమాధానం లేదు అన్నారు బాబా. అలాగే బాబా మొట్టమొదటి నవజీవనానికి బయలుదేరినప్పుడే
సత్యనాశి అని చెబుతూ ఉండేవారు. మరి మీకు ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. సత్యనాశి అంటే సత్యమైన నాశనం అంట. మనం నాశనం అవ్వాలి, అదే నవజీవనం యొక్క ధ్యేయం, సత్యమైన నాశనం. అందుకని దాని పేరు సత్యనాశి అన్నారు. వెంటనే మీటింగ్లో మరి అందరి అభిప్రాయాలు దొర్లుతూ ఉన్నాయి కదా. వాళ్ళు అన్నారు, సన్యాసము ఫకీరి అంటే బాగుంటుంది బాబా, ఈ సత్యనాశి కొంచెం బావులేరేమో అన్నారు. అప్పుడు బాబా అన్నారు, సన్యాసము ఫకీరి ఈ రెండిట్లో ఆధ్యాత్మికత నిండి ఉంది. ఆ రెండు చెప్పగానే ఆధ్యాత్మికానికి చెందిందిరా అనుకుంటాడు ఎవడైనా. కానీ మనకు ఆధ్యాత్మికతను కూడా పరిచయం చేశాం. అది కూడా లేడు, గురువు లేడు, శిష్యుడు లేడు, అన్నగారు తమ్ముడు అంతే. నేను అన్నగారిని, మీరంతా నాకు తమ్ముళ్ళు. ఇంతవరకే మనకి నవజీవనములో బాంధవ్యము. సరే, మీకు గుర్తుందో లేదో, నెక్స్ట్ ఈ ట్రైనింగ్ పూర్తయిపోయాక కాలినడకన వెళుతూ బిచ్చం ఎత్తుకుంటూ ముఖ్యంగా ఈ భిక్షాటన కార్యక్రమాన్ని బెనారస్లో చేయాలి అనుకున్నారు బాబు. బెనారస్ బాగా పరిచయం ఉన్నవాళ్ళు ఇద్దరు మనుషులు ఉన్నారు. ఈయన 20 మంది సహచరులలో ఒకడు బాబా దాస్. ఇతను హమీర్పూర్ ప్రాంతానికి చెందినవాడు, అంచేత కొంచెం దగ్గరే బెనారస్ కి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకే వస్తుంది. అతన్ని వెళ్ళమన్నారు. అలాగే సదాశివ్ పటేల్ బాబాకు తొలి రోజుల నుంచి శిష్యుడిగా ఉన్నవాడు, వీళ్ళిద్దరిని వెళ్ళమన్నారు. ఒక బంగ్లాను అద్దెకి తీసుకుని అది దొరకగానే నాకు టెలిగ్రామ్ పంపించండి అన్నారు బాబు. బాబా యొక్క అవతార జీవితంలో దానికదే జరిగినట్టుగా కనపడుతూ ఉంటాయట కొన్ని సంఘటనలు. కానీ వాటిని లోతుగా చూస్తే అయ్యో బాబాయే స్వయముగా ఇది ఏర్పాటు చేశాడు అని మనకు ఇట్టే అర్థమైపోతుందట. అటువంటివి ఇక్కడ కొన్ని సంఘటనలు మనవి చేస్తూ ఉన్నాడు బాబుజీ. బెల్గాం నుంచి ఈ బాబాదాస్ బయలుదేరేటప్పుడు బాబా పిలిచి, నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా బెనారస్లో? ఏమో నాకైతే గుర్తు రావటం లేదు బాబా అన్నాడు. తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ బంగ్లాతో పాటు భోజన వసతి కూడా మనకి ఏమైనా ఏర్పాటు చేస్తారేమో, వాకప్ చెయ్యి అన్నారు బాబు. నాకెవడున్నాడు ఇక్కడ తెలిసినోడు అనుకుని ఒకంత ఆశ్చర్యపడ్డాడు బాబాదాస్. సరే బెనారస్కి వెళ్ళిపోయాడు. తిరుగుతూ ఒకరోజు పడుకున్నాడు. పొద్దున్న లేవగానే ఒక కన్ను తీవ్రంగా నొప్పి రావడం మొదలుపెట్టి భయం వేసి మెడికల్ షాప్కి వెళ్ళాడు. అయ్యా కళ్ళ డాక్టర్ గారు ఎవరైనా పెద్దవాడు ఉన్నాడా? ఆ ఉండకేం భాగ్యం, పక్క వీధిలో ఉన్నాడు, చాలా పెద్దవాడు అని చెప్పాడు. అతని పేరు బ్రిజ్ భూషణ్ ఖరే అతని పేరు. సరే అక్కడికి వెళ్ళాడు. అతను టెస్ట్ చేస్తున్నాడు, డ్రాప్స్ వేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. డాక్టర్ గారు మీది బెనారస్సేనా అని అడిగాడు. నాది బెనారస్ కాదు, అయి హమీర్పూర్ జిల్లాకి చెందిన రత్ అనే పట్టణము. హమీర్పూర్ వెళ్ళిన వాళ్ళకి ఈ రత్ అనే పట్టణం కంపల్సరీగా జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఎందుకని, నవరంగాకి ఈ రత్ మీద నుంచే వెళ్ళాలి. ఆ ఊరు మాది అన్నాడు. వెంటనే బాబాదాస్కి ప్రాణం వచ్చింది. హమీర్పూర్ వాడు కదా. అక్కడ గయాప్రసాద్ ఖరే అని ఒకడుంటాడు గొప్పవాడు, ఆయన మీకు తెలుసా అన్నాడు. చంపేశారు మా నాన్నే అన్నాడు. అనగానే నేను బాబా పని మీదే వచ్చాను నేను అన్నాడు. అంటే ఆలింగనం చేసేసుకున్నాడు. ఎందుకని, 4 నెలల క్రిందట ఆ గయాప్రసాద్ ఖరేని తీసుకుని ఈ బాబాదాస్ మహారాజా తీసుకెళ్ళాడు. అతను బాబా దర్శనం చేసుకోగానే పరవశించిపోయాట. అతను ఇంటికి వచ్చేటప్పటికే విస్మయంతో వచ్చాడు. అతను ఏమి ఆనందంలో మునిగిపోయి ఉన్నాడు. అతను ఆ కుటుంబ సభ్యులందరికీ చెప్పాడు, భగవంతుణ్ణి చూసేశానరా అయిపోయిందన్నాడు. ఇక నేను చెప్పలేను ఎంత పరవశించిపోయాను అని ఆ ముచ్చట్లన్నీ చెప్పాడు. వీళ్ళంతా బాగా ఎఫెక్ట్ అయిపోయి ఉన్నారు. ఇక ఈ విషయం తెలియగానే పొంగిపోయాడు అతను. ఆహా, ఏం కావాలి చెప్పండి అన్నాడు. ఇదయ్యా మా అన్నగారు వస్తున్నారు, ఒక 20 మంది జనం ఉంటారు, మీకెందుకు నాకు వదిలిందండి. చూడండి ఆ కన్ను నొప్పి బాబాయే స్వయంగా కలిగించాడన్నమాట. సరే ఇంకా ఏమున్నాడు, నాకు మరొక నేత్ర వైద్యుడు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, వాడు తలుచుకుంటే బెనారస్లో జరగందేమి లేదు, పద అని దుకాణం మూసేశాడు. ఆ షాప్ ఆయన మూసి పద పోదాం అన్నాడు అని ఇంకొక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన పేరు సిద్ధేశ్వరనాథ్, డాక్టర్ నాథ్ అంటారు అతను. అతని దగ్గరికి వెళ్ళాడు. అతనికి బాబా ఎవరో తెలియదు, కానీ తన మిత్రుడైన మరొక వైద్యుడు అతని మీద చాలా అపారమైనటువంటి నమ్మకం.
ఏమిరా భగవంతుడు వచ్చేసాడు భూమి మీదకి ఇలా మనకు పనప్పు చెప్పాడు ఆయన మనం చెయ్యాలి అన్నాడు. ఓ దానికి ఏం భాగ్యం, మనం ఏదైనా సరే రెడీ అన్నాడు. ఇలాగూ ఆశ్చర్యపోయాడు అతను. తెలిసినవాడు ఉంటే చూడన్నాడు, తెలిసినవాడు ఎవడున్నాడు నాకు. సో ఆయనకి తెలిసిన వాడే ఖాయం, మనకి తెలిసిన వాడు కాదు ఖాయం. అతని తండ్రి ద్వారా బాబా అతనికి ముందుగానే తనను తాను పరిచయం చేసుకుని ఇలా ఆ కార్యక్రమాన్ని చక్కబెట్టుకుంటూ ఉన్నాడు. అంచేత ఏర్పాట్లన్నీ బ్రహ్మాండం, మీ ఇద్దరు చూసుకుంటాం మీకు ఎందుకు ఎలా ఉండను అన్నాడు. బాబాకి టెలిగ్రామ్ ఇచ్చేశాడు, బాబా అయిపోయినాయి ఏర్పాట్లు అన్నాడు. ఈలోగా ఏమైంది, పత్రికా సంపాదకులు కొంతమంది బాబా గురించి తెలిసి బాబాను అభిమానించే వాళ్ళు ఉండేవారు. వాడెవడో మొత్తానికి బాబా బెల్గాంలో ఉన్నాడు అనే వార్త వాడికి అందింది. ఆ బెల్గాంలో లోకల్గా ఒక న్యూస్ పేపర్ ఉంది, దానిలో ఫ్రంట్ పేజీలు వేసేశాడు. భారతదేశానికి తలమానికమైనటువంటి యోగి పొంగవుడు మెహర్ బాబా సాక్షాత్తు మన ఊళ్ళో ఉన్నాడు అని వేసేశాడు. తండోపు తండాల కింద జనం వచ్చేశాడు. జనం వచ్చేస్తే మండలి వాళ్ళు దారికట్టుగా నిలబడిపోయారు. ఎందుకని, మూలుడు రూల్స్ 1, 2, 3, ప్రతిదానికి రూలే. పళ్ళు తోముకోవాలంటే రూలు, మొహం కడుక్కోవాలంటే రూలు, టిఫిన్ తినాలంటే రూలు, ఏం చేయాలో తెలియ. ఈ జనం వచ్చి పడిపోయారు. వీళ్ళకి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు, పెద్ద సమస్య అయిపోయింది. అతిరథ మహారథులు అందరినీ ముందుకు తోశారు. ఆదికి ఇరాని, ఇరిచ్, గని వీళ్ళంతా ముందుకు తోశారు. మిగిలిన వాళ్ళంతా మీరే చక్కబట్టండి ఈ గొడవను మనం ఎలాగ. వెంటనే ఆది అన్నాడు, మీకు పర్మిషన్ లేదు, ఇక్కడ మీరు వెళ్ళిపోవలసిందే అన్నాడు. మీరు చూస్తే దుర్మార్గుల్లా ఉన్నారు, అంటే మీకే ఉంచేసుకున్నామని ఆ బాబాని, మాకేమి దర్శన భాగ్యం లేదా, మేము ఒప్పుకోం అన్నారు. అని స్లోగన్స్ కూడా కొట్టి పరిస్థితి వెళ్ళిపోయారు. వాళ్ళంతా బాబాని దర్శించి చేరవలసిందే అంటున్నారు. ఎలాగ దీన్ని చక్కబెడ్డాం, లోపల ఆయన చూస్తే మండి పడిపోతాడైనా. సరే ఇలా కాసేపు నడిగేటప్పుడు ఓ రాయిబారం వచ్చింది, దూరం నుంచి చూసిపోతాం మేము అంతే పోని దానికి ఒప్పుకోండి అన్నారు. సరే మొత్తానికి బాబా కబురు పట్టుకెళ్లారు. బాబా ఇలా ఉంది పరిస్థితి, ఇందులో మా తప్పేమి లేదు, మేమేమి చెప్పలేదు వాళ్ళకి, కానీ వాళ్ళకి ముందుగానే ఈ వార్త ఎలాగో చెవిలో పడింది, వాళ్ళంతా వచ్చేశారు, వాళ్ళు ఇలా అడుగుతున్నారన్నారు. గురువు లేడు, శిష్యులు లేడు, వాళ్ళు నన్ను దర్శనం చేసుకోరు, నేనే వాళ్ళ దర్శనం చేసుకోవాలన్నారు బాబా. అంచేత ఎవడైతే వాడి కాళ్ళ మీద నేను నా తలకాయని పెడతాను, దీనికి అంగీకరిస్తాడో వాడికి నా దర్శనం ఇస్తాను. అందరూ వెనక వెళ్ళిపోయారు. ఇద్దరు మాత్రం ఏదో ఒకటి మొత్తానికి ఆయన దర్శనం చేసుకుంటే చాలు అన్నారు. వాళ్ళిద్దరిని పిలవండి అన్నారు. బాబా వాళ్ళ దగ్గర రాగానే వాళ్ళ పాదాల మీద తన శిరస్సును పెట్టి పోండి అన్నారు. అంటే ఇటువంటి ఆ పరిస్థితులను కల్పిస్తూ ఉంటాడు ఆయన, మనం ఒక మచ్చు తునకగా మనం చెప్పవచ్చు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. మధ్యాహ్నం భోజనాలు అయిపోయి టీ అయిపోయిన తర్వాత మండలి వాళ్ళంతా బాబాని ఆశ్రయించారు. బాబా ఇలాంటివి రోజు రోజు వచ్చేయచ్చు, ఇక ముందు రోజులు మేము ఊహించుకుంటే మాకు భయం వేస్తూ ఉంది, ఏ మాట చెప్పొచ్చు ఏ మాట చెప్పకూడదు, ఇదేదో ఈవేళ తేల్చేయను అని మీరు చెబితే దాని ప్రకారమే మేము నడుచుకుంటాం, ఎంతవరకు చెప్పొచ్చు ఎంతవరకు చెప్పకూడదు అదేదో మీరు సెలవు ఇస్తే మేము ఈవేళే మేము డిసైడ్ చేసి మేమందరం మాట అనుకుంటాం తలకు మాట అని బాబాకి మనవి చేసుకున్నారు. అప్పుడు బాబా ఇలా అన్నారు, ఎవరైనా నవజీవనం గురించి మిమ్మల్ని అడిగితే వాళ్ళకి ఇలా చెప్పండి, ఈ నవజీవనము నిరాశామయం, అంటే ఎటువంటి ఆశ మన బుర్రలో పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి, ఆకలేసేస్తోంది, ఎవడన్నా భోజనం ఇవ్వకపోతాడే, పెద్ద పెద్ద మేళ కనపడుతున్నాయి, బాగుంటుందేమో, ఇక్కడ దొరుకుద్ది మనకి, ఇటువంటి ఆశ ఉంటే వాడు వెళ్ళిపోవడం మంచిది వెనకన్నా. భగవంతుడికి ఇష్టం ఉంటే పెడతాడు భోజనం, లేదు నీళ్ళు తాగి పడుకుందాం, ఏదైతే మనకేమిట, ఇది నవజీవనం అంటే. అంటే బుర్రలో ఆశకు కూడా తావు లేనటువంటి జీవితం. రెండవది, ఎక్కడికి వెళ్తున్నారండి మీరు మాకు తెలియదు, అంటే ఒక లక్ష్యము లేనటువంటి జీవితం, ఎక్కడికి వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియనటువంటి జీవితం. భగవంతుడు ఎక్కడికి తీసుకెళితే అక్కడికి వెళ్తాం మాకు తెలియదు, ఎవరి సహాయమును ఆశించకుండా గడిపే జీవితం. ఇది కూడా చెప్పారు, ఎవరన్నా సాయం చేస్తాడేమో, అది ఏం కుదరదన్నారు, అసలు తీసేయమన్నారు బుర్రలోంచి. గురువు లేడు శిష్యుడు లేడు, ఆయన బాబాను గురువు అనకూడదు, బాబా 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 అనుకుంటే ఏదో తేలుకుంటుంది తగ్గిపోతేమో కుదరదన్నారు బాబా. నవజీవనంలో అదేం కుదరదు, నేనేమి సాయం చేయను, ముందే చెప్పేసాను నేను, నేనెంతో నువ్వంతే నువ్వెంతో నేనంతే అంతే అన్నారు బాబా. ఇంకా ఏమంటున్నారు, నాకు అర్థమైనంత వరకు బాబా మాటలు, నవజీవనం అనగా పరిపూర్ణమైన సన్యాసము. ఇది ఇది చెప్పండి ప్రపంచాన్ని, దేనిని సన్యాసించేశారండి మీరు అని అడిగారనుకో, ప్రతిదాన్ని
మొత్తం జీవితాన్ని ఆధ్యాత్మికతతో సహా అని చెప్పండి. ఇది నవజీవనము అంటే. సరే, జనం వచ్చి పడిపోతున్నారు, మా అందరికీ చెప్పే సామర్థ్యం లేదు, దీన్ని ఎలా పరిష్కారం అని అడిగారు బాబా. ఓ పని చేయండి అన్నారు. ఇంగ్లీషు తెలిసిన వాడు ఎవరైనా ఇంగ్లీష్లో అడిగాడు అనుకో, లేక తెల్లవాళ్ళు అడిగారు అనుకో, మీరెవరు మాట్లాడకండి, మీ వలకారు, ఈ డాంకిని కానీ ముందుకు పెడదాం. ఎవరైనా అయినా నువ్వు చెప్పు అన్నావు, వాడు చెప్తాడు. అది మీరెవరు మాట్లాడకండి, మీకు చేత కాదు. ఇక మిగిలిన వాళ్ళు అంటే భారతీయ భాషలో భారతీయుడు ఎవడైనా అడిగితే అప్పుడు కొన్ని పేర్లు చెప్పారు. గని, మేధావి, ఆది, నీలు, ఎరిచ్, పెండు, విష్ణు, వీళ్ళ ఐదుగురికి చెప్దాం. వీళ్ళకి మిగిలిన వాళ్ళు మాట్లాడకండి, మాకు తెలియదండి, వాడిని అడగండి అనండి, మీరేం చెప్పదు, మీ చేత కాదన్నారు బాబా. దీనివల్ల మన సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నారు. ఒకవేళ మెహర్ బాబా ఇంకా ఎందుకు మౌనం పాటిస్తున్నారండి అని కూడా అడుగుతున్నారు బాబా, మేమేం చెప్పాం అన్నాడు ఒక మండలిసం. ఖచ్చితంగా వినన్నారు బాబా. ఆయన మౌనము ఆయన ఇష్టం, అది నీకు నాకు సంబంధించినది కాదు, ఆయన వ్యక్తిగత విషయం అది, అంచేత ఆయనకి వదిలేద్దాం అని చెప్పన్నారు బాబా. అంటే మనకు కూడా దీని సమాధానం బాబా కదా, మన మనసుల్లో కూడా ఆ సందేహం ఉంటుంది. అది అందుకే ఇరిచి ఎప్పుడు అంటూ ఉండేవాడు, బాబా మౌనం ఎప్పుడు వదిలేస్తాడని. అది ఆయనకు సంబంధించిన విషయం అది. సో దాని గురించి నీవు నేను తీర్మానం చేయడం వల్ల ఉపయోగం ఉందా అనేవాడు ఇరిచి. అదే అక్కడ బాబా చెప్పిన సమాధానం. కానీ కొన్ని పనులు మీరు ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు అడగవచ్చు. ఉదాహరణకి ఏదో బాబా పని చెప్పారనుకుందాం, ఎందుకు చేస్తున్నారంటే, ఆయన మా అన్నగారు, ఈ నవజీవనానికి బయలుదేరే ముందు మేము ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం, ఆ అగ్రిమెంట్ ఏమిటంటే ఆయన ఏం చెప్తే చేయడమే నాకనవసరం, అందుకని ఆయన ఏం చెప్తే చేస్తూ ఉంటాను, చాలా అని చెప్పండి చాలు అన్నారు బాబా. ఇంకా నవజీవనాన్ని క్లుప్తంగా వివరించమని ఎలా ఉంటుంది అని అడిగితే ఏం చెప్పాలి, దీనిలో ముఖ్యంగా మూడు దశలు ఉంటాయి అని చెప్పమన్నారు బాబా. ఒకటి, మొట్టమొదటిది శిక్షణ కార్యక్రమంతో కూడిన దశ. అప్పుడు ఇంకా ట్రైనింగ్లో ఉన్నాం కాబట్టి ఆయన సాయాలు ఉంటాయి మాకు, తప్పు చేసినా క్షమిస్తూ ఉంటాడు ఆయన. ఆ తర్వాత కాలినడకన ఎక్కువగా తిరగడం, బెచ్చమెత్తుకుని ఆహారాన్ని సేకరించడం, లంబోటీలు కట్టుకొని తిరగడం, ఇది మా కార్యక్రమం అన్నారు. ఇక చిట్ట చివరి ఏం చేస్తారట, ఇదంతా అయిపోయాక పూర్తిగా నవజీవనంలో మునిగి జీవించడము, ఇది చెప్పండి ప్రపంచానికి అన్నారు బాబు. ఇంకా ఏం చేస్తారయ్యా మీరు ఈ నవజీవనములో ఎందుకు అని క్లుప్తంగా చెప్పమని అడిగితే అప్పుడు బాబా ఇలా అన్నారు, ప్రపంచం ఏమనుకున్నా మేమేం పట్టించుకోం, మాకు ఒక ఎజెండా ఉంది, ఆ ఎజెండా ఏమిటయ్యా, మీ వ్యాపకం ఏమిటయ్యా అంటే బాధలు అనుభవించడము, దీనికోసమే మేము తిరుగుతూ ఉన్నాం, బాధలు పడ్డమే అని చెప్పమన్నారు. నవజీవనం అంటే టూకీగా ఇది నాయన అని చెప్పమన్నారు. సరే, ఇక బెనారస్ కి బయలుదేరేటువంటి రోజులు దగ్గర పడిపోతూ ఉన్నాయి. బాబా అన్నారు, మనకి ఏవైనా ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయా, మనం బెనారస్ అక్కడి నుంచి హరిద్వార్ వెళ్ళాలి కదా, ఆలోచించమన్నారు. అప్పుడు ఒక మండలివాడు అన్నాడు, నువ్వు నూలు దుప్పట్లు సప్లై చేసావయ్యా, అక్కడ కొరికేసే చలి ఉంటుంది, ఈ దుప్పట్లు సరిపోవేమో అక్కడ అని బాబా ముందు మనవి చేసుకున్నాడు. కరెక్టే, ఉన్ని దుప్పట్లు కొన్నాం, ఒక్కొక్కడికి రెండు చొప్పున కొనడానికి స్పెషల్ పర్మిషన్ బాబా ఇచ్చారు. సరే, ఈ పురుష మండలి వాళ్ళు మకాం ఇన్స్పెక్షన్కి వెళ్ళారు. బాబా మధ్య మధ్యలో వెళ్ళేవారు. గుస్తాజీ పరుపు అలా ఉంది, ఆ పరుపు చుట్టూ శుద్ధ మొక్కతో ఇలా గీసి పెట్టాడు. ఎవడిది ఈ పరుపు, పిల్లండవాడిని అన్నారు. గుస్తాజీ పరిగెత్తుకొచ్చాడు, ఏమిటిది అన్నారు, ఎందుకు గీసావు అంటే నీ పరుపు స్పెషలా అని అడిగాడు. అడిగితే వారికి ఒక అలవాటు అనమాట, నా ప్లేస్ ఇది, ఎవడో ఇక్కడ రాకండి, ఇది నేను డిసైడ్ చేసుకున్నాను అని ఇదివరకు నుంచి అలవాటు అన్నాడు. నాకు అది ఒక అలవాటు బాబా, దానివల్ల నీకేమైనా నష్టం వస్తే చెప్పండి, మానేస్తాను వేళ నుంచి అన్నాడు. బాబా అన్నారు, పాత అలవాట్లకు స్వస్తి చెప్పడమే నవజీవనము అని గొంతు చించుకొని నేను అరుస్తున్నాను కదా, ఎందుకు ఈ వికారాలన్నీ అని మందలించారు బాబా గుస్తాజీని. చూడండి, గుస్తాజీ అంటే సీనియర్ మోస్ట్ అందరిలో కూడా. అసలు ఎందుకు చేసావు ఇలాగని చిరాకు పడ్డారు బాబా. ఆ తర్వాత కాకాబారియన్ రమ్మనండి అన్నాడు. 10 నిమిషాలకు వచ్చాడు బాబా, చాలా మండి పడిపోయాడు. ఎందుకు ఆలస్యం చేశావని నిలదీశారు. నువ్వు చెప్పినట్టు వంట కార్యక్రమంలో మునిగి ఉన్నా, ఇన్ని ఉల్లిపాయలు ఏపుతూ ఉన్నా,
నువ్వు చెప్పగానే అవి వదిలేసి వచ్చేస్తే బొగ్గైపోతాయి అవి. దానికి మళ్ళీ నీకు నేను సమాధానం చెప్పుకోవాలి. అంచేత అవి ఏగిదాకా ఉండి అవి కిందకి నింపు వచ్చాను. బాబాకు చిర్రెట్టుకొచ్చింది కోపం. అందరినీ సమావేశపరచమన్నారు బాబా, మొత్తం అందరినీ రామన్నారు. అందరూ వచ్చారు. అప్పుడు బాబా చెప్పారు, ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాటు ఉంది మీ అందరికీ కూడా, వీటిని సరిదిద్దుకోవడానికి ఏమాత్రమూ ప్రయత్నం ఇంకా మీరు మొదలెట్టినట్టే లేదు. మీ పాత తీరులోనే మీరు నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేం చెప్పాను, 100% విధేయత అవసరము అని చెప్పాను లేదా? బయలుదేరే ముందు మీరంతా సంతకాలు కూడా పెట్టి బాండ్లు ఇచ్చారు నాకు. ఇక్కడికి వచ్చే రూల్స్ మాట్లాడుతున్నారు మీరు. ఏమీ వాదించకూడదు అని పదే పదే మళ్ళీ చెబుతూ ఉన్నాను అని చెప్పారు. ఉదాహరణకు నిన్న కూడా ఇంతే, ఆ ఘనీగాడిని ఏమన్నాను, ఈవిడ క్యాప్ పెట్టుకో అన్నాను. ఆ ఎండంత తీవ్రంగా లేదులే, పర్వాలేదులే అన్నాడు. అదే సమాధానము బాబా చెప్తూ ఉన్నారు. అదే నేను ఆశించిన సమాధానం వాడిని వెంటనే పొరపాటు అయిపోయింది బాబా, నువ్వు చెప్పినా నేను పెట్టుకోలేదు, ఇదిగో పెట్టుకుంటున్నా అని పెట్టుకోవాలి. అది నేను ఆశించినటువంటిది మీ నుంచి. అలాగే ఆది ఏమన్నాను, పాట పాడమన్నప్పుడు ఆ వాయిద్యాలు వాయిస్తూ పాట పాడమన్నాను. ఉదాహరణకి హార్మోనియం బాగా వాయించేవాడు అది. కానీ నిన్నంతా అది మర్చిపోయి ఉట్టి పాటే పాడాడు. అంటే నేను ఊచిపోక చెబుతూ ఉన్నానా ఇవన్నీ, నా మాటకు ఖాతరు చెయ్యరా మీరు అని మందలించారు బాబా. సరే మీకు బయలుదేరేలోగా క్షమిస్తాను నేను, కానీ బయలుదేరేశాక క్షమాపణలు ఉండవు. గని ఎంత పొడుగువాడు, గుస్తాజీ ఎంత ముసలివాడు, ఇలాగ సీనియారిటీ జూనియారిటీలకి సంబంధం లేదన్నారు బాబా. ఎవడైనా ఒక్కటే జాగ్రత్త అని మందలించారు. ఇదివరకు గొప్ప సేవ చేసేనని ఆ డైరీలు తిప్పి డేట్లు చెప్పొద్దు నాకన్నారు, ఏం ఉపయోగం లేదు. ఎవడు నిలబడితే వాడే ఉంటాడు నా కూడా, లేకపోతే వెళ్ళిపోవలసినదే అని ఆ రోజు చాలా ఘాటుగా బాబా చెప్పారు. ఉదాహరణ చెబుతాను మీకు, మనందరం కొండెక్కుతూ ఉన్నాం అనుకో, గని బాగా అలిసిపోయాడు, ఆగిపోయాడు, పాపం అలిసిపోయి ఉన్నాడు కదా, సమస్యలు పడిపోయాడు అనుకున్నా. డాంకిన్ మంచి కుర్రాడు, మంచి బలంతో ఉన్నాడు, చాక చాక నడిచేస్తూ ఉన్నాడు. నేనేమంటాను, డాంకిన్ ఆగరా అంటాను. ఈ ఘనిని ఒక పాట పాడు అంటాను నేను. ఏది ఆయాసంతో పడిపోయిన వాడిని వీడు పాడేస్తే ఆ డాంకిన్ ఆగలేకపోతే గనియే గెలిచినట్టు లెక్క. వాడు ఏదో తెల్లవాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, డాక్టరు ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు, ఇవేమీ లాభం లేదన్నాడు. అంచేత ఎవడు విధేయత చూపెడితే వాడే మిగులుతాడు, లేకపోతే వెనక్కి వెళ్ళిపోవడమే. నేను చెప్పిన ఆజ్ఞలు అర్థం లేవు అని అనిపించినా అది మీకనే అవసరం, నేను చూసుకుంటాను అవి. అది డిసైడ్ చేసే అధికారం నీకు లేదు, నువ్వు చెప్పింది చేయడమే అన్నారు బాబా. ఈలోగా ఒక పత్రికా సంపాదకుడు బాబా దర్శనానికి వచ్చేశాడు. అది అడ్డుగా ఇలా నిలబడ్డాడు. అయినా సరే బాబా ముందుకు వెళ్ళిపోయాడు. బాబా చీపురు పట్టుకొని కడుగుతూ ఉన్నారట ఆ అరుగు. ఆ చీపురు అలా పెట్టి అతని పాదాల మీద పడిపోయారు బాబా. పాదాల మీద పడి నా దర్శనం చేసుకున్నా కదా వెళ్ళు అన్నారు. దాబరా పడిపోయి వెళ్ళిపోయారు. అంటే ఆయన నూటికి 100 పాళ్ళు నవజీవన నియమాలు. నేను గురువుని కాదు, నేను భగవంతుణ్ణి కాదు, ఈ నవజీవన దశలో నీలాగా సాధకుడిని మాత్రమే అని 100కి 100 పాళ్ళు దాన్ని పాటించేవారు. నవంబర్ 9వ తారీఖు చూడండి. సహచరులందరూ ఉన్నారు బాబా ఎదురుగా, ఏదో ఆయన పనులు పురమాయిస్తూ ఉన్నారు. ఘనిగాడు ఎక్కడ, అర్జెంట్ గా పెళ్ళండి అన్నారు. ఓ టాయిలెట్ లో ఉన్నాడు. ఆ రోజుల్లో మన ఫ్లష్ అవుట్ టాయిలెట్లు కావు అవి, మామూలు ఓపెన్ టాయిలెట్లు, ఎక్కడో దూరంగా ఉండేవి పాపం. వాడు లాగు పూర్తిగా వేసుకొని బటన్స్ పెట్టుకోకుండా అలాగే వచ్చేసేట వాడు. అందరినీ తప్పట్లు కొట్టమన్నారు బాబా. ఇది విధేయత అంటే అందరూ తప్పట్లు కొట్టారు. ఏమిరా అలా వచ్చేసావంటే, మరి ఆయన ఆజ్ఞ అలాగుంది, నేనేం చేయనన్నాడు. అంటే అంత 100కి 100% విధేయత అంటే మండలి వాళ్ళ దగ్గర నుంచే మనం నేర్చుకోవచ్చు. అందరినీ క్లాప్స్ కొట్టి అభినందించమన్నారు. అంటే ఎవరు ఏమనుకుంటారు అది ప్రధానం కాదు, నా తండ్రి ఏమనుకుంటాడు అదే నాకు ప్రధానము. ఇది అలవడితే సగం ఆధ్యాత్మికత అయిపోయినట్టే. అంచేత నేనేమనుకుంటాను అని ఆలోచించు. ప్రపంచం ఏమనుకుంటుంది, దీనికి అలవాటు పడిపోయి ఉన్నావు నువ్వు, ఇది ఉపయోగపడదని ఆయన నీకు అని ఆ రోజు ఘనిని ఎంతో ప్రశంసించారు బాబా. విష్ణుని ఏదో ఒక పని పురమాయించి పూనా వెళ్ళి రమ్మని పంపించారు బాబా ముందు రోజున. మర్నాడు ఆ పని ముగించుకొని వచ్చేశాడు. అందరూ అతని చుట్టూ చేరారు. ఏమిటి కవురు,
పోనా ఇళ్ళిచ్చావు కదా, ఏమైనా విశేషాలు ఉన్నాయా? ఎందుకని వీళ్ళకి ఏమీ తెలియకుండా ఈయన ఈ ఆశ్రమంలో ఉంచేశాడు. ఇనిమే బెనారస్లో ఏమి ఒక కౌరు లేరు, కాకరకాయ లేరు. మనం కూడా చూడండి, మెహరాబాద్ వెళితే రోజు కూడా మర్చిపోతూ ఉంటాం మనం. నాలుగు రోజులు ఉంటే అది ఏ రోజో తెలియదు మనకి. మన మనసు పూర్తిగా ఈ ప్రపంచం యొక్క స్విచ్ ఆగిపోతుందన్నమాట అక్కడ. అంచేది వీళ్ళందరూ విష్ణువుని ఆశ్రయించి ఏమిటి కౌరులు విశేషాలు అని అడిగారు. అతను ఇలా చెప్పాడు, వార్తాపత్రికలు చదవద్దని, రాజకీయాలు మాట్లాడొద్దని, తెలిసిన వాణ్ణి కాని స్నేహితుణ్ణి కాని కలవద్దని బాబా చెప్పారు కదా. అంచేత నేనేమి చదవలేదు, వారి పోస్టర్లు కూడా చూడలేదు, హోర్డింగ్లు కూడా చదవలేదు, ఇలా నేల మీద చూస్తూ తిరిగాను నేను పోనా అంతా. అది ఎంత కష్టమో మనం ఊహించుకోవచ్చు. అంచేత ఆ కబుర్లు నాకేమీ తెలియదు, కానీ వార్తాపత్రికలు పంచే కురోళ్ళు గట్టిగా అరిచే మాటలు అవి నా చెవిన పడ్డాయి. మహాత్మా గాంధీని చంపేశారట గాడ్సే అని ఒకడు, ఆప్టే అనేవాడు ఒకడు, వీళ్ళిద్దరినీ ఉరి తీస్తూ ఉన్నాడట తొందరలో, ఇది నేను విన్నాను అని చెప్పాడు. వెంటనే వీళ్ళంతా బాబా దగ్గరికి వెళ్ళిపోయారు. బాబా, మహాత్మా గాంధీని చంపిన వాడు ఊరంటే దేశమంతా చాలా అలజడి అల్లకల్లోలం అయిపోద్ది, 144వ సెక్షన్ పెట్టేస్తారు, నువ్వేమో మన అందరం రోడ్డు మీద మోకుమ్మడిగా నడిచి వెళ్ళిపోవాలంటున్నారు, ఎక్కడో మనల్ని అరెస్ట్ చేసేయడం ఖాయం, అంచేత మాదొక విన్నపము అన్నారు. ఏమిటన్నారు బాబా, సో వార్తాపత్రికలు చదవడము, రోజు ఒక టైంలో ట్రాన్సిస్టర్ వినడము మనం చేస్తే మంచిది, కనీసం వార్తలు తెలుస్తామని. ఆ ఏరియాలో 144 సెక్షన్ ఉంది, ఈ ఏరియాలో కర్ఫ్యూ ఉంది అని తెలుస్తుంది కదా అన్నారు. నన్ను ఒక నిమిషం ఆలోచించని అన్నారు బాబా. సరే ఆలోచించి, మీ సలహా నాకేమో నచ్చలేదో, మీరు మళ్ళీ పాత ప్రపంచంలో వెళ్ళిపోనా చూస్తున్నారు మీరు, నేను మిమ్మల్ని అందరినీ ప్రపంచం నుంచి బయటపడేద్దామంటే మళ్ళీ ఆ రొంపులోకి దిగిపోదామని మీరు చూస్తున్నారు, ఇలా కాదన్నారు బాబా. నాకు ఒక ఆలోచన వచ్చింది, అది బాగుందో లేదో మీరు చెప్పండి అన్నారు. ఏమిటి? డాంకిన్ని పిలండి, వాడి మీద నాకు భరోసా బాబా చెప్తున్నారు చూడండి. డాక్టర్ విలియం డాంకిన్ అతన్ని పిలిచి, వీరికి 75 రూపాయలు అంటే ఆ రోజుల్లో బోసా 75,000 దాని విలువ, ఈ డబ్బు వాడికి ఇస్తున్నా. వాడు రోజు పేపర్ కొనాలి, అది వాడు ఒక్కడే చదవాలి. 144 సెక్షన్ గురించి కాని, కర్ఫ్యూల గురించి కాని, అలజడి గురించి కాని, అరెస్టుల గురించి కాని వార్త ఏదైనా పడితే అవి కత్తిరించి మిగిలిన పేపర్ అంతా చింపేసి పడేసి ఇవి నాకు చూపించాలి వాడు, అప్పుడు అవసరమైతే నేను మీకు సూచనలు ఇస్తూ ఉంటాను. ఇది జీవితాంతము ఈ విషయం వాడు లోపలే దాచుకోవాలి, మీకు ఎవరికి చెప్పకూడదు. వాడు చేయగలదని తెలుసున్నాను, అంచేతే వాడికి ఇస్తున్నాను ఆర్డర్ అన్నారు. ఎంత నమ్మకమో చూడండి అది. సో చదివిన వార్తలు వాడు కూడా మర్చిపోవాలన్నారు బాబా. ఇవి కత్తిరించడం వరకే వాడు బుర్రలో జ్ఞాపకం ఉండాలి, ఇవి కత్తిరించి నాకు చూపించేసాక వాడు చెరిపేసుకోవాలి ఇవన్నీ బుర్రలో. ఇది వాడికి నా ఆర్డర్ అన్నారు బాబా. అంటే ఎంత కష్టసాధ్యమైనటువంటి ఆర్డర్ మనం ఊహించుకోవచ్చు. మీకు గుర్తుందండి, ఈ వార్తాపత్రికలు చదవకూడదు అన్న ఆర్డర్ అనేక ఏళ్ల పాటు మెహరాజాదులో మెహరాబాదులో అమలులో ఉంటూ ఉండేది. విష్ణు మాస్టర్ బజార్కి వెళ్ళి సామాన్లు తెస్తూ ఉండేవాడు. మెహరా మణి గోహర్ వీళ్ళంతా ఏవో వాళ్ళకి కావలసిన సామాన్లు రాసిస్తూ ఉండేవారు. ఏవో పెన్నులు సూదులు ఇలాంటివన్నీ ఆడవాళ్ళకి కావలసిన సామాన్లు రాసిచ్చేవారు. ఇస్తే ఆ సామాన్లు కొని ఏదో న్యూస్ పేపర్ చుట్టి అవి పట్టుకొచ్చేవాడు, నిమ్మకాయలు ఏవో. అతను ఏం చేసేవాట, పాత పేపర్లు అమ్మేటువంటి పెద్ద షాప్ ఒకటి ఉందట నగర్లో, అక్కడికి వెళ్ళి తెలుగు కన్నడ తమిళం ఈ పేపర్లు ఏరి అవి ఒక కేజీ కొనుక్కు తెచ్చేవాట, నెలకొచ్చారు 2 నెలలకొచ్చారు. ఎందుకని, ఆ పేపర్లే వాడి ఈ సామాన్లు చుట్టి స్త్రీ మండలికి ఇస్తే పొరపాటున చదివినా వాళ్ళకి అర్థం అవ్వదు కాబట్టి బాబా ఆర్డర్ బ్రేక్ చేయకుండా ఉండేలా అంత జాగ్రత్త తీసుకుంటూ ఉండేవారట వాడు. అసామాన్యమైనటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి పిచ్చి ఆర్డర్ ఇచ్చేది ఏమిటైనా అని ఆలోచించే బదులు దాన్ని ఎలా అమలుపరచాలి అని దాని కొత్త దారులు కనిపెడుతూ ఉండేవారు మండలి వాడు. నీలు ఏదో ఒక తప్పు చేశాడు బాబా, మందలించాడు. నేనేం చేయలేదు బాబా తప్పు అని బాబా మీద గట్టిగానే అతను 2 మాటలు అన్నాడు. అప్పుడు చెవు పట్టుకొని బాబా ఇలా అన్నారు, నేనేదైనా ఒక మాటను అంటే నేను మందలించాననుకో, నువ్వు తప్పు చేస్తే సరిదిద్దుకో, లేదు నువ్వు తప్పు చేయకుండా నేను అన్నాననుకో, అన్నది నా తండ్రే కదా అనుకో. ఎందుకంటే నీ పెద్దన్నగారు నేను, నేను గురువును కాపోవచ్చు నీకు,
కానీ నవజీవనంలో నా మాట నీకు శిరోధార్యము కదా. అందుచేత నా మాటను అంగీకరించడానికి అలవాటు చేసుకో. ఎప్పుడు నీ మనసు ప్రశ్నించడానికి దానికి అలవాటు చేయకు. దాని ఇది నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది స్టాండింగ్ ఆర్డర్ అన్నమాట మనందరికీ కూడా. మండలి వాళ్ళందరూ కూడా తిరగబడిన వాళ్లే ఆయన మీద. బహుశా ఒక మెహరా ఒక్కరితే తిరగబడి ఉండదు. ఎందుకని? సామాన్యమైన మానవ స్త్రీ కాదు ఆవిడ. మిగిలిన వాళ్ళు ఇరిచితో సహా ఆదితో సహా అందరూ తిరుగుబాటు చేసిన వాళ్లే. నేను ఉండలేని, అయిపోయింది నా కథ, వెళ్ళిపోతున్నాను నేను అని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే మళ్ళీ ఆయనే బుజ్జగించి లాలించి వెనక్కి తీసుకొచ్చాడే తప్ప వీళ్ళు మాత్రం తిరుగుబాటు చేసిన వాళ్ళు మానవులు కదా. అది సహజమైనటువంటి పరిస్థితి. ఒకరోజు మధ్యాహ్నం ఈ బెలగాంలో వెళ్ళుంటున్న 24 ఎకరాల స్థలం ఎవరి పేరైతే రాసేశారో అతను పొరపాటున లోపలికి వచ్చేశాడు. బాబా దగ్గరికి వచ్చేశాడు. వచ్చేస్తే పరిగెత్తుకుని మండలి వాళ్ళు చూసి వెళ్లి లోపల బాబా దగ్గరకు వచ్చేశాడు. బాబా వెంటనే అతని పాదాల మీద శిరస్సును పెట్టేశారు. బాబా కంగారు పడిపోయాడు. అప్పుడు చెప్పారు, ఎవడు నా అనుమతి లేనిది నా దగ్గరికి రావడానికి అనుమతి లేదు అని నీకు తెలియదా అని మందలించారు. అంటే ఎంత సహాయమైనా చెయ్యొచ్చుగాక బాబాకి. కానీ రూలు రూలే. మనం ముందు రోజుల్లో చూడబోతూ ఉన్నాం డాక్టర్ నాద్ డాక్టర్ ఖరేన్ ఇద్దరు అన్నామే వాళ్ళు ఎన్ని రూల్స్ పెట్టాడు ఆయన. రోజు ఆహారం 20 రోజులకు ఫుడ్ పంపించారు కానీ చూడడానికి వీళ్ళే. అప్పడాలైతే బాగుంటుందేమో, ఒడియాలైతే బాగుంటుందేమో అడగండి అనేవారు. అన్ని చేసేవారు వాళ్ళు కానీ చూడడానికి పర్మిషన్ లేదు. దూరం నుంచి కూడా చూడడానికి అనుమతి లేదు. అన్నిటికీ వాళ్ళు రెడీ, అన్నిటికీ ఒప్పుకుంటూ ఉండేవారు. ఇలా మనం ముందు ముందు ఇంకా చూస్తాం నవజీవనంలో విశేషాలు. ఆ రోజుల్లో మనం గోహర్ తెలుసు కదండి, స్త్రీ మండలి సభ్యురాలు. ఆవిడకు సోదరుడు తమ్ముడు రూసి అనేవాడు. అతని బెల్గాంలో ఉద్యోగం చేసేవాడు. అతను కూడా బాబా అంటే చాలా ప్రాణం. కానీ అతని బాబా ఆర్డర్ తెలుసు. బాబా బెల్గావులో ఉన్నా కూడా ఒక్కసారి కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. అలాగే మండలి వాళ్ళు రోడ్డు మీద కనపడేవారు. ఆ వీధిలోంచి ఇంకొక వీధిలోకి వెళ్ళిపోయేవాడు అతను. అంతేగాని వాళ్ళకి ఎదురై వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని పక్క వీధికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఈ విషయం తెలిసి బాబా చాలా ముగ్ధురయ్యారని, అది ప్రేమంటే అని ఎన్నోసార్లు ప్రశంసిస్తూ ఉండేవారు బాబా. అంచేత నవజీవనం అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాంటి వింతలు విశేషాలు అనేకము మనకు ఎదురవుతూనే ఉంటాయి. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.